విగ్రహం ఎత్తైన అంబేద్కర్ విగ్రహం రెండు విగ్రహాల మధ్య నూతన సచివాలయ భవనం సాగర్ తీరన సరికొత్త సచివాలయం అత్యాధునిక సౌకర్యాలు గదులతో తుది మెరుగులు దిద్దుకుంటోంది హైదరాబాద్ హుస్సేన్ సాగర్ తీరంలో ఓ భారీ భవన సదుపాయం ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది మునుపెన్నడు ఎవ్వరు ఊహించని విధంగా ఓ సరికొత్త అందమైన కట్టడం ఆవిష్కృతం కావడం చారిత్రక నగరానికి మరో అందాన్ని తీసుకొచ్చింది ఇండో పర్షియన్ నిర్మాణ శైలితో నిలువెల్లా అత్యాధునిక టెక్నాలజీని నింపుకున్న ఆ భవనం చూడటానికి మహల్లా మరో మైసూర్ లా కనువిందు చేస్తోంది తెలంగాణ నూతన సెక్రటేరియట్ సుమారు ఆరు వందల ముప్పై ఐదు గదులు ముప్పై సమావేశ మందిరాలు ముప్పై నాలుగు గుమ్మటాలతో కళ్ళు మిరిమిట్లు గొలిపేలా తీర్చిదిద్దబడ్డ అద్భుత కట్టడం మొత్తం ఆరు అంతస్తుల్లో దీన్ని నిర్మించారు ప్రధాన గుమ్మటం వద్ద మరో ఐదు అంతస్తులతో పదకొండు అంతస్తుల నిర్మాణంగా ఉంటుంది తెలంగాణ నూతన సచివాలయ నిర్మాణం మొత్తం ఇరవై ఎనిమిది ఎకరాల్లో తీర్చిదిద్దారు ఇందులో భవనాల విస్తీర్ణం రెండున్నర ఎకరాలు కాగా ముందువైపు పది ఎకరాల్లో పచ్చిక మైదానం కోర్టు యార్డులో రెండు ఎకరాల్లో లాన్ ఏర్పాటు చేశారు మొత్తంగా చూస్తే తొంభై శాతం ఖాళీ ప్రదేశముంటే మిగిలిన పది శాతంలోనే భవనాలను నిర్మించారు ఇది దేశంలోనే అతిపెద్ద సచివాలయాల్లో ఒకటిగా పేరు పొందనుంది ఢిల్లీలో కొత్త పార్లమెంటు భవనం సెంట్రల్ విస్టా కూడా ఇంతే విస్తీర్ణంలో ఉంది ఈ భవనాన్ని రికార్డు స్థాయిలో ఇరవై ఆరు నెలల్లోనే పూర్తి చేశారు అయితే మధ్యలో కోవిడ్ కారణంగా ఆరు నెలల పాటు సమయం వృధా అవడంతో కేవలం ఇరవై నెలల్లోనే ఇంత పెద్ద నిర్మాణాన్ని నిర్మించినట్టయింది ఈ మొత్తం కట్టడాన్ని తీర్చిదిద్దడానికి మొత్తం నాలుగు వేల మంది కార్మికులు పగలు రాత్రి రాత్ కష్టపడ్డారు ఈ భవనం మొత్తం ఎత్తు రెండు వందల అరవై ఐదు అడుగులు కాగా కుతుబ్ మీనార్ ఎత్తు రెండు వందల ముప్పై తొమ్మిది అడుగులుగా ఉంది కొత్త సెక్రటేరియట్ రెండు ప్రధాన గుమ్మటాల మీద ఏర్పాటు చేసిన అశోక చిహ్నాల్లో ఒక్కో దాని ఎత్తు పద్నాలుగు అడుగులు కాగా తెలంగాణ నూతన సెక్రటేరియట్ నిర్మాణానికి ఆరు వందల పదిహేడు కోట్లకు అప్పట్లో ఇచ్చారు అయితే జీఎస్టీ ఇప్పుడు పెరిగిపోవడంతో నిర్మాణ వ్యయం ముప్పై శాతం భారీగా పెరిగింది ఇన్ని ప్రత్యేకతలున్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర నూతన సచివాలయం ప్రారంభానికి టీ సర్కార్ అన్ని ఏర్పాట్లు చకచకా పూర్తి చేస్తుంది ఈ నెల ముప్పైనా ఉదయం ఆరు గంటలకు సూర్యోదయ వేళ సీఎం కేసీఆర్ సుదర్శన యాగం చేయనున్నారు ఇది మధ్యాహ్నం ఒంటి గంట ఇరవై నిమిషాల నుంచి ఒంటి గంట ముప్పై నిమిషాల మధ్య పూర్ణాహుతితో ముగియనుంది ఆ తరువాత సీఎం కేసీఆర్ చేతుల మీదుగా దీన్ని ప్రారంభిస్తారు